హాయ్ హలో వెల్కమ్ టు తెలుగు బుల్లెట్. టాలీవుడ్లో ప్రస్తుతం టాప్ లీడింగ్ డైరెక్టర్స్గా కొనసాగుతున్న వారిలో మాటల మాంత్రికుడిగా పేరు తెచ్చుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ ఒకరు. అయితే ఈయన ఇండస్ట్రీలోకి రైటర్గా అడుగుపెట్టి డైరెక్టర్గా చాలా సినిమాలు తీశారు. ఈయన సినిమాలు ఇప్పటి వరకు చాలానే ఇతర భాషల్లో రీమేక్ చేశారు, కానీ అవి సక్సెస్ అవ్వలేదు. దానికి గల కారణం ఏంటో తెలుసుకుందాం. టాలీవుడ్లో ప్రస్తుతం టాప్ లీడింగ్ డైరెక్టర్స్గా కొనసాగుతున్న ముగ్గురులో ఒకడు త్రివిక్రమ్ శ్రీనివాస్. రచయితగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈయన ఆ తర్వాత డైరెక్టర్గా ఎదిగి ఎన్నో క్లాసికల్ బ్లాక్ బస్టర్ హిట్స్ని అందించాడు. ఆయన మాటలు వింటే చెవిలో అమృతం పోసినట్టే ఉంటుంది. అందుకే ఆయన సినిమాలకు రిపీట్ వాల్యూ ఎక్కువ. ఒక్క అజ్ఞాతవాసి సినిమా మినహా ఆయన కెరీర్లో తీసిన సినిమాలన్నింటినీ ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టవు. ముఖ్యంగా కలేజా చిత్రం బాక్సాఫీస్ పరంగా పెద్ద డిజాస్టర్ ఫ్లాప్. కానీ ఇప్పుడు ఆ సినిమాని టీవీలో వేసినప్పుడు చూడకుండా ఉండలేం. ఎన్నిసార్లు వేసినా చూసేయొచ్చు. ఆయన రైటింగ్లో అంత పదునైన డైలాగ్స్ మరియు హ్యూమర్ ఉంటుంది. కానీ ఇదే త్రివిక్రమ్ సినిమాలను ఇతర భాషల్లో రీమేక్ చేస్తే మాత్రం డిజాస్టర్ ఫ్లాప్ అయి తీరుతుంది. ఇప్పటి వరకు అలాంటి సంఘటనలు చాలా చోటు చేసుకున్నాయి. ఆ సినిమాలేంటో ఇప్పుడు చూద్దాం. రైటర్గా ప్రముఖ దర్శకుడు విజయ్ భాస్కర్ కింద పనిచేస్తున్న రోజుల్లో త్రివిక్రమ్ పెన్ నుండి జారిపడిన అద్భుతమైన దృశ్య కావ్యం నువ్వు నాకు నచ్చావు. విక్టరీ వెంకటేష్, ఆర్తి అగర్వాల్ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం ఆ రోజుల్లో ప్రభంజనం సృష్టించింది. ఎన్ని వందల సార్లు చూసినా బోర్ కొట్టదు ఈ సినిమా. అంత అద్భుతంగా మాటలు మరియు స్క్రీన్ప్లే అందించాడు త్రివిక్రమ్. అయితే ఇదే సినిమాని తమిళంలో విజయ్ని హీరోగా పెట్టి వసిగర అనే పేరుతో రీమేక్ చేసి విడుదల చేస్తే ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్గా నిలిచింది. ఆ సినిమా అంత పెద్ద డిజాస్టర్ అవ్వడానికి ప్రధాన కారణం ఇక్కడ సూట్ అయినట్టు మాటలు మరియు కామెడీ సన్నివేశాలు పీలకపోవడమే. ఇక దర్శకుడిగా మారిన తర్వాత ఆయన కెరీర్లో మైలురాయిగా నిలిచిన చిత్రం అతడు. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన ఈ సినిమా కమర్షియల్గా పెద్ద బ్లాక్ బాస్టర్ కాదు, కానీ హిట్ రేంజ్ అని చెప్పవచ్చు. టీవీలో మాత్రం పెద్ద బ్లాక్ బాస్టర్. ఇప్పుడు టెలికాస్ట్ చేసిన అద్భుతమైన టీఆర్పీ రేటింగ్స్ వస్తాయి. అయితే ఈ సినిమాని హిందీ ప్రముఖ హీరో బాబీ డియోల్ ఎగ్ ది పవర్ ఆఫ్ వన్ అనే పేరుతో రీమేక్ చేశారు. కనీసం వారం రోజులు కూడా థియేటర్స్లో ఉండలేకపోయింది ఈ చిత్రం. అంత పెద్ద డిజాస్టర్ అన్నమాట. త్రివిక్రమ్ శ్రీనివాస్కి కమర్షియల్గా బాగా వర్కౌట్ అయిన చిత్రం జులై. వరుసగా ప్లాప్స్తో ఇబ్బంది పడుతున్న అల్లు అర్జున్ని మళ్లీ హిట్ ట్రాక్లోకి తెచ్చింది ఈ చిత్రం. ఈ చిత్రంలోని లాజికల్ సన్నివేశాలు ఆ రోజుల్లో ఆడియన్స్ని మైండ్ బ్లాక్ అయ్యేలా చేశాయి. ఇదే సినిమాని తమిళంలో హీరో ప్రశాంత్ సాగసం అనే పేరుతో రీమేక్ చేశారు. కనీసం పోస్టర్ ఖర్చులకు పెట్టినంత కూడా ఈ సినిమా రాబట్టలేకపోయింది. ఇక పవన్ కళ్యాణ్ కెరీర్లో ఇండస్ట్రీ హిట్గా నిలిచిన చిత్రం అత్తారింటికి దారేది. ఈ సినిమా అప్పట్లో సృష్టించిన ప్రభంజనంని అంత తేలికగా ఎవరు మర్చిపోలేరు. పైరసీ అయినప్పటికీ కూడా ఇండస్ట్రీ రికార్డ్స్ అన్నింటినీ బద్దలు కొట్టింది ఈ సినిమా. కథపరంగా చాలా సాదాసీదా అయినప్పటికీ త్రివిక్రమ్ మాటలు, స్క్రీన్ ప్లే మరియు పవన్ కళ్యాణ్ అద్భుతమైన నటన ఈ చిత్రాన్ని మరో లెవెల్కి తీసుకెళ్లాయి. అయితే ఇదే సినిమాని తమిళంలో చింబు హీరోగా పెట్టి వంతా రాజవాతం వారువేన్ అనే పేరుతో రీమేక్ చేశారు. పెద్ద డిజాస్టర్ అయింది. కానీ కన్నడలో కిచ్చ సుదీప్ ఇదే అత్తారింటికి దారేది చిత్రాన్ని రన్నా అనే పేరుతో రీమేక్ చేసి పర్వాలేదు అనే రేంజ్ సక్సెస్ని అందుకున్నాడు. ఇక త్రివిక్రమ్ కెరీర్లో మరో ఆల్ టైమ్ సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ హిట్ అలవైకుంఠపురంలో 2020 సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా ఇండస్ట్రీలో ఉన్న రికార్డ్స్ అన్నింటినీ బద్దలు కొట్టి ఆల్ టైమ్ నాన్ రాజమౌళి ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. ఇప్పటికీ ఈ సినిమా నాన్ రాజమౌళి హైయెస్ట్ గ్రాసర్గానే నిలిచింది. ఈ చిత్రాన్ని హిందీలో షేయ్ జాడా అనే పేరుతో రీమేక్ చేశారు. కార్తిక్ ఆర్యన్ హీరోగా నటించిన ఈ సినిమా కేవలం 20 కోట్ల రూపాయలు మాత్రమే వసూలు చేసి సర్దేసింది. అలా త్రివిక్రమ్ సినిమాలన్నీ ఇతర భాషలో రీమేక్ అయ్యి అట్టర్ ఫ్లాప్గా నిలవడం చూస్తుంటే ఆయన సినిమాలు పాన్ ఇండియా ఆడియన్స్ని పెద్దగా ఆకట్టుకోవడం లేదని అనిపిస్తోంది. ఇప్పటి వరకు ఆయన తీసిన సినిమాలన్నీ మన తెలుగు ఎమోషన్స్కి దగ్గరగా మనకి మాత్రమే కనెక్ట్ అయ్యే విధంగా ఉంటాయి. అందుకే ఇతర భాషల్లో సక్సెస్ కావు. ఎందుకంటే త్రివిక్రమ్ చేసినట్టు మ్యాజిక్ అందరూ చేయలేరు. కాబట్టి ఇది తెలిసి కూడా ఆయన సినిమాలను రీమేక్ చేయాలి అనుకోవడం మూర్ఖత్వమే అనుకోవాలి. ఇప్పటికైనా ఇతర భాషా దర్శకులు ఈ విషయాన్ని గుర్తిస్తారో లేదో గమనించాలి. థాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ తెలుగు బుల్లెట్.